అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు వరదల్లోనూ పేద ప్రజలకు త్రాగునీరు అందిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు రాజోలు నియోజకవర్గ జన సైనికులు. 2022లో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రాజోలు తాలూకా చిరు పవన్ సేవా సమితి మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంచినీటి ట్యాంకర్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి రాజోలు నియోజకవర్గ జన సైనికుడు నామన నాగభూషణం ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యకర్తల ఆర్థిక సహాయంతో రాజోలు నియోజకవర్గంలో త్రాగునీరు సమస్య ఉన్న గ్రామాలలో జనసేన పార్టీ తరపున త్రాగునీరు అందిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వరదలు వలన సఖినేటిపల్లి మండలంలో వరద ప్రభావిత గ్రామాలలో ఈ మంచినీటి ట్రాక్టర్ ద్వారా ప్రజలకు అవసరమైన త్రాగునీరు అందిస్తున్నారు. ఈ త్రాగునీటి ట్యాంకర్ ఏర్పాటయ్యి మరికొద్ది రోజుల్లో 500 పూర్తి చేసుకోనుంది. తీర ప్రాంతాల్లో సగ్నెటిపల్లి గ్రామంలో ఈరోజు వరద బాధితులకి త్రాగునీరు అందించడం జరుగుతుంది. అదే రకంగా గత సంవత్సరం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి సేవా సమితి జనసేన పార్టీ సంయుక్తంగా ఒక వాటర్ ట్యాంకర్ని చేయించడం జరిగింది. గత సంవత్సరం రామ్ చరణ్ పుట్టినరోజు అప్పటి నుండి గత సంవత్సరం వరదలోను, గత సంవత్సరం వేసవికాలం, ఈ సంవత్సరం వేసవికాలం, అలాగే వర్షాకాలం, ఆ రోజు ఈ రోజు అని లేకుండా మరొక 2 రోజుల్లో 500 పూర్తి చేసుకోబోతున్నాం. ఈ 500 రోజుల నుంచి కూడా దాతల సహకారంతో ఈ వాటర్ సరఫరా దిగ్విజయంగా చేస్తున్నందుకు మేము చాలా ఆనందకరంగా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఆరాధ్య దైవం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి ఆశయాలతోటి మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జనసేన వాటర్ ట్యాంకర్ కొనుగోలు చేయడం జరిగింది. మా రాజోలు నియోజకవర్గంలో నీటి ఎద్దడి బాగా ఎక్కువగా ఉంటుందండి. నీటి ఎద్దడిని మేము గమనించి జనసేన పార్టీ తరపున ప్రజలందరికీ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో నీటి ఎద్దడి ఉన్న ప్రతి గ్రామంలోకి కూడా ప్రతిరోజు 4-5 గ్రామాలకు ప్రతిరోజు 6 ట్రిపుల్ చొప్పున ప్రతి గ్రామానికి ఒక త్రాగునీరు అందించడం జరుగుతుంది. అలాగే ఈ త్రాగునీరు అందించిన ప్రతి గ్రామంలో కానీ ప్రతి కాలనీలో కానీ ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ జనసేన పార్టీని చాలా ఆదరిస్తున్నారండి. అలాగే మేము చేస్తున్నటువంటి సేవలను గుర్తించి గతంలో రామ్ చరణ్ గారు మమ్మల్ని అభినందించడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మమ్మల్ని అభినందించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాలు ఇంత దిగ్విజయంగా చేయడానికి ఆ రోజు ట్రాక్టర్ కొనడానికి మన ట్రాక్టర్ కొనడానికి యుఏ జనసేన వారు సహకరించిన అందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన.